ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు కొనసాగుతుండడం అంతర్జాతీయ మార్కెట్ నుంచి ప్రతికూల పవనాలతో ఈరోజు దేశీయ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచి సెన్సెక్స్ 1404 పాయింట్ల నష్టంతో 52903 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 400 పాయింట్లు కోల్పోయి 15866 వద్ద ట్రేడ్ అవుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉక్రెయిన్ రష్యా పరిణామాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఉక్రెయిన్లో రష్యా దాడుల తీవ్రతను పెంచింది. చమురు బ్యారెల్ ధర 130 డాలర్లు చేరింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు అలుముకున్నాయి. రష్యాపై ఇప్పటివరకు కఠిన ఆంక్షలు ప్రయోగించిన ప్రాచ్య దేశాలు తాజాగా ఆ దేశం నుంచి దిగుమతి అవుతున్న చమురును ఆంక్షల పరిధిలోకి తెచ్చే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే వాహన రంగాన్ని కలవరపెడుతున్న చిప్ల కొరత మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య నేడు సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఇది అంశకు సంబంధించి బిజినెస్ అనలిస్ట్ గీతానంద్ మరో అప్డేట్స్ మనకు అందిస్తారు. గీతానంద్ గారు నమస్తే అండి. సో ఏంటి పరిస్థితి మొత్తంగా, ఈ యుద్ధం ఏదైతే ఉందో, సో యుద్ధం అనివార్యం అవడం వల్ల ఈ రకమైనటువంటి సూచీలు ట్రేడ్ అవుతున్నాయి, ఇంకేమైనా కారణాలు ఉన్నాయి, సో ఎప్పటికి కోలుకునే ఛాన్స్ ఉంది? ప్రధానంగా చూసినట్లయితే యుద్ధం అనేది భారీగా మార్కెట్లు కలవరపెడుతుండొచ్చు. ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం దిశగా ప్రపంచం ఏమన్నా వెళుతుందా అనే భయాందోళన నెలకొని ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య యుద్ధంగానే మిగులుతుందా, లేదా రెండు గ్రూపుల మధ్య యుద్ధంగా మారుతుందా అనేది ప్రధానమైనటువంటి కీలకంగా కలవరపెడుతున్నటువంటి అంశం. యూరోపియన్ యూనియన్ పూర్తిగా యుద్ధంలో కనుక, నాటో పూర్తిగా కనుక ఇన్వాల్వ్ అయినట్లయితే ఇది మరో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఒకవేళ ఇది రెండు దేశాల మధ్య యుద్ధంగానే ఒకవేళ ముగిసినా కూడా పోస్ట్ వార్ ఎఫెక్ట్ అనేది పూర్తిగా ఆర్థిక వ్యవస్థ మీద భారీగా ఉంటుంది. అందువల్లే ఈ మార్కెట్స్ లో ఈ పతనం అనేదాన్ని మనం చూస్తూ ఉండొచ్చు. రోజు రోజుకి పరిస్థితులు మరింత వరుసగా మారుతూ ఉండడం, ఎక్కడా కూడా శాంతి చర్చలు సఫలమయ్యేటువంటి సూచనలు లేకపోవడం మార్కెట్స్ కలవర పెడుతున్నాయి. ఈ రోజు కనుక చూసినట్టయితే నిఫ్టీ భారీ పతనాన్ని నమోదు చేసింది. దాదాపు 5% దాకా కూడా నష్టాల్లో మార్కెట్లు నడుస్తున్నటువంటి పరిస్థితి. కీలకమైన మద్దతు స్థాయిలు 16,000 స్థాయిని దిగి 15,780 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతూ ఉంది. సో మరో బ్లాక్ మండేగా ఈరోజు మిగిలేటువంటి అవకాశాలే ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. మార్నింగ్ నుంచి కనుక చూసినట్లయితే కనీసం ఒక్క 5 నిమిషాల క్యాండిల్ కూడా గ్రీన్ లో క్లోజ్ కాకుండా ప్రతి క్యాండిల్ ఆల్మోస్ట్ రెడ్ లోనే క్లోజ్ అవుతూ ఉంది. ఇది మార్కెట్స్ ని ఆందోళనకు గురి చేస్తుందని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ గీతన్నా.